ॐ गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्होतुभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणोदेवी सरस्वती वाजेभर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ కార్తీక పురాణం అష్టమాధ్యాయంలో ఉన్నటువంటి విశేషాలను ఇప్పుడు పదమూడు ఎపిసోడ్లు మనం చెప్పుకుంటున్నాం జనక మహారాజు అన్నీ విన్న తర్వాత మరి ఆయనకి కొన్ని అనుమానాలు ప్రారంభమైన ఏమయ మరి కార్తీక మాసంలో దాన ధర్మాలు ఇవి చేస్తే ఆ ఫలితాలు వస్తాయి ఆవి చేస్తే ఇవి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటావు మరి ఇంకా నాకు కొన్ని అనుమానాలు ఇప్పుడు కొత్తగా ప్రారంభమైనాయి కాస్త తీర్చమని చెప్పి అడిగాడు మచ్చిత్తేదిక సందేహో వర్తతే బ్రహ్మనందన తన్నాయా బ్రూహి తద్వక్ష్య హామిత ప్రభో ఆ వశిష్ఠుల వారిని ఆయన నాకు ఇంకా అనుమానాలు తీర్చమని చెప్పేసి అడగడంతో సరే చెప్పరానైనా నీకు కావచ్చు నేను తెలుస్తాను తత్తో మయాశ్రుత విప్ర సూక్ష్మర్మస్ లక్షణం తథావి సంపాదకంచ విందిత వివిధాది బహు పాపరచర్ణసంకరకారీణ ఆచారరహిత దుర్జనా మహామతే ప్రాయ్చిత్తైస్టు పూయన్యీ విద్యాధింభవై ధర్మలేశే సర్వే కథం హరే పదం నాకు ధర్మ సూక్ష్మాలు చెప్పారు పాపాలలో పా గొప్ప బాగా ఎక్కువ స్థాయిలో ఉండేటువంటి పాపాలు ఏమిటి అనే అంశాన్ని చెప్పారు వర్ణ సంక్రమ కారణాలైనటువంటి పాపాల గురించి చెప్పారు మరి దుర్జనులు వేదముల యొక్క విషయాలని తీసుకుని పరిశుద్ధులయ్యేటువంటి విషయాలు చెప్పి వచ్చారు ధర్మశాస్త్రాలను చెప్పిన విధంగా విష్ణులోకాన్ని పొందిన విశేషాలు చెప్పండి వచ్చారు అసలు ఇవన్నీ ఎట్లా సంభవం అవుతాయి పాపాలు చేయడం ఏంటి ఈ పాపాలు ఒక్కసారిగా పోవడం ఏంటి పాపాలు పోయి మళ్ళీ వీళ్ళు విష్ణులోకానికి వెళ్ళడం ఏమిటి వాటి జీవితాంతం చివరి రోజు వరకు కూడా మనకొచ్చే సమాధానమే ఇక్కడ మనకొచ్చే అనుమానాలే ఆయన కూడా అడిగాడు ఆ చివరి దాకా పాపాలు చేసి 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 ఉండి అసలు హరిని అసలు అర్చించకుండా ఉండి ఏదో ఒక్క పూట ఆ హరిని అర్చిస్తేనే ఏదో లాభాలు వచ్చేస్తాయి మంచి విశేషాలు వచ్చేస్తాయి అని చెప్పేస్తున్నారు మీరు చెప్తున్నారు నేను ఏదో కొంచెం అతిశయోక్తిగా అనిపిస్తోంది నాకు ఈ కార్తీక మాసం గురించి మీరు ఎక్కువగా చెప్తున్నట్టుగా అనిపిస్తోంది కాస్త దీని గురించి కాస్త అనుమానాలు తీర్చిపెట్టండి అని చెప్పి అడగడం ప్రారంభం చేశాడు బ్రహ్మన్ బహుని పాపాన్ని గురువుని వివిధ ప్రాయశ్చిత్తహీనాన్ని కృత యాంతి కథం హరిం జ్ఞా సర్వాణ్యనంత ని సర్ నర దృష్టి ఉపలబ్ధర్మేణ కథం యా అంతి హరేష్ పదం కథం యాంతి అంతి హరేష్ పదం అనంతమైన పాపాలను పాపాలను అయ్యా వాటిని ఇవన్నీ కూడా గొప్పవైన పాపాలని ఇవి ప్రాసి చేయించుకోవాలని తెలిసింది ఏదైనా పాపం దానికి ప్రాసిత్తం ఉందని మరి అలాంటి వాటిని కూడా కార్తీక దీప దానాది పుణ్యాల చేత ఇవన్నీ కూడా పోగొట్టుని వైకుంఠానికి వెళ్ళిపోతారు వైకుంఠానికి వెళ్ళిపోవడం జరుగుతుంది అని చెప్తున్నారు మీరు మీరు చెప్తున్నారు చాలా బాగా చెప్తున్నారు వింటున్నాను కానీ అది అట్లాగా అని చెప్పేసి అడుగుతూ వచ్చాడు మహావజ్ర నగం కిచిత్ నఖా గ్రేణనరో యథా కచ్చూర్ణి కృరుతే ప్ర నకథా చిత్త ధ్యాపయం स्वयँ गृहा हाउ्वामुत् नाचम्ये नाचम्येच्छुकोद महानदी प्रवाहे स्वयं गुनः तृणसंग्रहण्वा था दु भवन्न च महादुर्गम सूह्य तछ्रृगा्रृंगा पति नर यम वज्रपरत ओटुंदन అది గోటి కొనతో చూర్ణం చేయడం అవుతుందా అని చెప్పి అడిగాట్టిన అదే అంటే పాపాలు పర్వతం అంత పెరిగిపోయినాయి వాటినేమో నువ్వు చెప్పే కార్తీక మాసం అనేటువంటి వ్రతమేమో ఒక గోటి కొన చివరి భాగవంత ఉంది జీవితంలో ఆ ఒక్క చిన్న దాంతో అంత పెద్ద దోషాలు పోతాయా మరి ఎట్లా ఉంటుంది మనం లోపల ఉన్నాం గృహానికి ఎవడో అగ్ని ముట్టించాడు మరి ఒక చెంబుడు నీళ్ళతో అక్కడ పోస్తే అగ్ని చల్లారిపోతుందా చల్లారదు కదా అలాగే మరి ఇంత పాపాలు చేస్తే ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం ఒక చిన్న కార్తీక మాసం దీక్ష చేస్తే సరిపోతుందా మరి మహానదిలో కొట్టుకుపోతున్నాం మహానదిలో కొట్టుకుపోతుంటే అక్కడ స్వయంగా మనం కొట్టుకుపోతున్నప్పుడు ఒక గడ్డి పరక దొరికితే దాని ఆధారంగా నదిని దాటే అవకాశం వస్తుందా మరి కొండ మీద ఉన్నాం కొండ మీద నుంచి దూకేశాం పైనుంచి కింద పడుతున్నాం ఏదో చిన్న తేగ ఏదో దొరికింది దాంతో పైనుంచి కింద పడకుండా ఆగిపోతామా ఇలాంటి వాటినన్నీ కూడా చెప్తుంటే కొంచెం అతిశయోక్తిగా అనిపిస్తుంది కాబట్టి ఏదైనా వీటి మీద ఒక అవగాహన తెరేలాగా చేసి వీటిని వీటి యొక్క విశేషంతో మంచి మార్గాన్ని తెలియజేస్తుంది మీరు చెప్పినంతా కూడా వింటున్నాను కానీ మరి ఇవన్నీ కూడా చాలా విశేషాలుగా అనిపిస్తున్నాయి కాస్త దాని గురించి వివరాలు చెప్పండి అని చెప్పేసరికి కార్తీక్యాం మహామాఘ వైశాఖ ధర్మ సూక్ష్మంతో బహుని పాతకానివ్వ యు యుదితాన్ని త్వయా ము తత్సర్వం వలయం కురీ స్వల్పేనైవ్రతం సహ అల్పినైవ సాంప్రతం కార్తీక మాఘ వైశాఖాల్లో స్వల్ప పుణ్యం కూడా అధికమైన పాపాలను నశింపజేస్తుంది మరి అది ఎట్లాగా అనేదాన్ని ఆయన నువ్వు చెప్పినంత వినేశా ఓపిక ప్రదాక ఏడు అధ్యాయాలు చెప్పావు మనకు కూడా మరి పన్నెండు ఎపిసోడ్లు చెప్పి పదమూడులో పడ్డాం మరి ఇప్పుడు ఇన్ని పాపాలు ఎట్టలు నశిస్తాయి అని చెప్తే సూతమహాముని చెప్తున్నాడు ఈ విషయంలో ఇది భూపభుజశ్రుత్వా ముఖాం భుజ ఇదే మహా ప్రహృష్టాత్మ రాజానం విస్మయాన్ని తమ చూసారా మీకు ఎట్లాంటి అనుమానాలు వస్తాయో అంటే మనం మీరు నేను కూడా కలుపుకుని అలాంటి అనుమానాలని పూర్వమే వాళ్ళు ముందుగానే గమనించి వాళ్ళకే తెలుసు దాని వెంటనే అడిగేశారు అక్కడ ఆ జనక మహారాజు కూడా అడిగాడని అక్కడ వ్యాసమహర్షి స్కందపురాణంలో రాయడం ఆ స్కందపురాణ అంతర్గత విషయాలు మనం ఇక్కడ తెలియజేయడం అన్నీ జరిగినాయి దాని గురించి అడగగానే అప్పుడు ఆ మాటలన్నీ కూడా వశిష్ట మహామనువిని ఓహో ఈయన మనం చెప్పిందంతా వింటున్నాడు అయితే ఎందుకంటే పురాణం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది బాగానే ఉంది పురాణం చెప్పింది అవతల వాడు వింటున్నాడో తెలియకపోతే మరి అంతా కొంచెం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే కొంచెం విసుగు కూడా వస్తుంది అదే పురాణం మనం చెప్తూ ఉండగా వాడు విన్నాడు అనేది ఎప్పుడు తెలుస్తుంది ఎదురు మళ్ళీ ప్రశ్న వేస్తే అలాంటిది ఏడు అధ్యాయాలు మొత్తం విన్న తర్వాత జనక మహారాజు కార్తీక మాసం విశేషాలని కూడా మళ్ళీ ఒకసారి ప్రశ్నించాడైనా ఏమో అక్కడ కూర్చుని రేపు పొద్దున భాండారంలో ఎంత డబ్బు ఉంది మనం ప్రజలకు చేయాల్సిన సదుపాయాలు ఉన్నాయి మనకి ఎంత డబ్బు సరిపోతున్నాయి ఇలా అక్కలేసుకుంటున్నాడేమో మానసికంగా అని అనుమానం అక్కలే ఇక్కడ జనక మహారాజుకి జనక మహారాజు మొత్తం ఈ చివరి జాతి దాకా వశిష్ఠులు వారు చెప్పిన పురాణాల్లో ఉన్నటువంటి కథా గమనాన్ని మొత్తాన్ని కూడా విన్నాడన్నమాట శృణురాజన్ ప్రభక్ష్య ఆమె సాత్వసాధు విమర్శనం కరెక్ట్గా చెప్పేవాడు కూడా ఆనందం వస్తుంది నేను చెప్పినంత నువ్వు విన్నావు కాబట్టి నేను ఇంకా ఇంట్రెస్ట్గా చెప్పచ్చు నేను చెప్పిన నువ్వు వినలేదు అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు మరి ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది అంతా విసుగ్గానే ఉంటుంది కదా అలాగా ఒకవేళ కనుక నువ్వు విని మళ్ళీ నువ్వు కనుక ప్రశ్నిస్తే నాలో ఆనందం పెరిగి ఇంకా నేను చెప్పడానికి ఇంకా మార్గాలు వస్తాయి అంతేగాని ఒకవేళ స్కూల్లో పిల్లాడు పాఠం చెప్తున్న మాస్టర్ పాఠం చెప్తుంటే వింటూ కూర్చున్నాడు వాడు గణమానం వస్తే అడిగాడుకో ఏ నేను దానికి మళ్ళీ ప్రశ్నిస్తానని కొట్టాడుకో మాస్టారు వీడు తప్పుతాడు వాడు చెప్పిన ఉపయోగం ఉండదు అలా ఉండకూడదు అక్కడ గురు శిష్య సంబంధం అంటే గురువుగారు చెప్పింది పిల్లాడు వింటాడు పిల్లాడికి మళ్ళీ ఓపెన్ ఛాయిస్ అడిగే అవకాశం ఇవ్వాలి వాడు అడిగితే నువ్వు చెప్పగలిని స్థాయిలో ఉంటే నువ్వు నిజమైన మాస్టర్ గొప్ప మాస్టర్ అవుతావు లేకపోతే నీటిలో గొప్పత్వం లేనట్టే లెక్క అటువంటి అంశాలే ఇక్కడ ప్రస్తావన నిజంగా ఇక్కడ జనక మహారాజు హృష్టిలో వారిని చూస్తే అదే గుర్తుకొస్తుంది చాలా మంచి విమర్శ చేశావయ్యా చాలా నేను కూడా అట్లాంటి దాన్ని విమర్శించాను వేదశాస్త్ర పురాణాలు విచారిస్తే ధర్మంలో సూక్ష్మాలు ఉన్నాయి వేదశాస్త్ర పురాణాలను కనుక అర్చిస్త బాగా మనం పరిశీలిస్తే ధర్మంలో సూక్ష్మాలు ఉన్నాయి మయా ప్యాలోకీతం సర్వం వేదశాస్త్ర విచారణం వేదశాస్త్రాలను విచారించాను ధర్మ సంఖ్యాత ధర్మాలు చాలా ఉన్నాయి కానీ బహుసూక్ష్మధర అని రూపా వాటిలో మరి చాలా సూక్ష్మాలు కూడా ఉన్నాయి అందుకోసం ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు దృశ్యంతేహం ప్రవక్ష్యామి త్వం మా అంకురత్ర సంశయం మా అంకురు అత్ర సంశయం మా అంకురు అత్ర సంశయం ఇక్కడ నీకు సంశయం అక్కల నీ సంశయాలు నేను తెలుస్తాను ధర్మం ఉంది ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి వాటి అన్నింటినీ తెలుసుకుంటే నీకు కంప్లీట్గా వీటి మీద అన్నీ కూడా అనుమానాలు తీరిపోతాయ్యా చెప్తాను అధికమైనటువంటి ఫలితాలు పాపాలు చేసేసావు కానీ ఈ చిన్న అంశాలతో మనకి ఆ పాపాలు ఎట్లా పోతున్నాయనే అంశం మీద నీకు వచ్చింది అనుమానం ఆ విధానంలో గుణత్రయాన్ని ధర్మా రాజన్ శాస్త్రేష్వస్థిత సత్వం రజస్త గుణ ఆహా ప్రకృతి సంభవాహ ధర్మములు గుణత్రయంతో స్వల్ప స్వల్పాధికములు గుణములు అంటే ఏంటి ఇక్కడ మరి సత్వం రజస్సు తమస్సు అనే మూడు కూడా ఈ మూడు గుణాలు కూడా ప్రకృతి వలన కలిగినాయి ప్రకృతి అంటే మాయ సరే ఇందులో యోధర్మసత్వమాం సూక్ష్మం కవయో విదుః ప్రాయశ్చిత్ శేషాణి తమకొర్వాన్వితన్వయి రజోన్వితాని రాజేంద్రా భూయోజన్మ ప్రధాని చ ఇదంకృతం యద్ధర్మం ప్రోచ్యతే బుధై తామసం ప్రాజ్ఞ నిష్ఫలం పృథువీయతే సత్వగుణం వలన చేసిన ధర్మం సూక్ష్మంగా ఉంటుందయ ప్రాయస్థాలని తమస్సు వలన కర్మకాండ ప్రజోగుణంగా వల్ల కలిగి మరి సత్వం అంటే సాత్వికమైనటువంటి ప్రవర్తన చాలా ప్రశాంతమైనటువంటి మనసు కలిగిన వాడికి సాత్విక చింతన ఉంటుంది వాడికి ఆలోచించే బుద్ధి ఉంటుంది మరి ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు ఈ సమయంలో ఏ పని చేయాలి ఈ సమయంలో ఏం పని చేయకూడదు ఇలాంటి విశ్లేషణాత్మకమైనటువంటి బుద్ధి ఉంటుంది ఆ విశ్లేషణాత్మకమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి సత్త మనస్సు వ్యక్తి అతను చేసే కార్యక్రమాల్లో ఆలోచించి ఇప్పుడు ఈ పనే చేయాలి ఇప్పుడు ఈ పని చేయకూడదు అని చెప్పేసి ఉంటూ ఉంటుంది ఈ కారణం చేత ఏమవుతుందంటే ధర్మంతో కూడుకుని ధర్మాన్ని తెలుసుకుని దాన్ని ఆచరిస్తూ ఉంటాడు కాబట్టి ఇంకా ఆ సందర్భంలో మొత్తం అంతా కూడా ఆ కార్యక్రమాలని కూడా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి ధర్మంగా నడుస్తూ ఉంటాయి ఇక ఈ యొక్క రజో రజోగుణం అటువంటి వాళ్ళు వాళ్ళు చేసే పనుల్లో తొందరపాటు ధోరణి అంటారు అందుకోసమే ఇక్కడ గమనించుకోండి ఏ పని చేసినా ఆలోచించే రా అబ్బాయి తొందరపడి చేయకుంటారు తొందరపడి చేస్తే పొరపాటు జరిగే అవకాశం ఉంది అదే విషయం మొత్తం తెలుసుకుని దాని ప్రకారం ఏదో మనం ప్రయాణం చేయాలి ఉదాహరణ అనుకుందాం సాత్విక స్వభావం వాడు ఏం చేస్తాడంటే ఏమంటే నేను మద్రాసు వెళ్ళాలి మద్రాసులో దిగిన తర్వాత ఏదో అని ఊరు వెళ్ళాలి నేను ఎట్లా వెళ్ళాలి అని ఆలోచిస్తాడు సాత్విక స్వభావం వాడు ప్రతి అంశంలోనూ సాత్వికుడుగానే ప్రవర్తిస్తాడు తొందరపాటు ధోరణ ప్రదర్శించకుండా అప్పుడు వాడు ఏం చేస్తాడు ఏమయ్యా నీకు మద్రాసు వెళ్ళాలంటే ఇదిగో రైలు ప్రయాణానికి ఇట్లాగా బస్సు ప్రయాణానికి ఇట్లాగా ఫ్లైట్ అయితే ఇట్లా ఉంది ఇట్లా దిగిన తర్వాత అక్కడి నుంచి ఇట్లాంటి ఫెసిలిటీ ఉంటుంది ఈ బస్సు ఫెసిలిటీ ఉంటుంది అట్లా కారు ఫెసిలిటీ ఉంటుంది లేకపోతే ఏదో ఇట్లా ఫోన్ నెంబర్ చేస్తే ఏదో ట్రావెల్స్ వాడు కారణం తర్వాత నీకు కావాల్సిన ట్రావెల్స్కి ఇన్ఫర్మేషన్ బయట ఉంటుంది అన్ని ఇన్ఫర్మేషన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెక్ చేసుకుని వాడు ఏదో విజ్ఞానవంతుడులాగా ఎప్పుడో ఒక వంద సార్లు మద్రాసు వెళ్ళిన వాడు ఎట్లా వెళ్తాడో అట్లా వెళ్ళిపోతాడు వాడి ప్రయాణంలో మళ్ళీ వెనక్కి తిరగడం ఉండదు అట్లా చక్కగా టికెట్ కొనుక్కుంటాడు ఇంటి దగ్గర బయలుదేరుతాడు సుట్కేసి పుచ్చుకొని బయటకు వచ్చి ఆటోనో సిటీ బస్సు ఎక్కుతాడు విజయవాడ రైల్వే స్టేషన్ దిగుతాడు అక్కడి నుంచి రైలు రైలు ఎక్కుతాడు మద్రాసు ప్లాట్ఫామ్ దిగుతాడు అక్కడి నుంచి బయటకు వెళ్తాడు వెంటనే బస్సు మాట్లాడుకుంటారు పెరంబుద్దులో దిగిపోతాడు అది సాత్విక స్వభావం ఇదే తామసం రాజ్యసం ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వింటారు కొన్ని వినరు ఒకవేళ అక్కడ దిగిన తర్వాత చెన్నైలో వరదొచ్చింది అక్కడ బస్సులు రైళ్ళు ప్రయాణం లేదు వీడు పెరంబురు ఎట్లా వెళ్ళాలి అడావుడి కనుక్కోకుండా వస్తాడు మళ్ళీ అక్కడి నుంచి ఈ వెనక్కి రావడం మళ్ళీ వెళ్ళడం ప్రాశితం అంటే ఏంటి చేసిన పనికి ఒకసారి ఎక్స్ట్రా మళ్ళీ రెండోసారి తినడం కారణంగా ప్రయాణం ఛార్జీలు ఖర్చు దాన్ని ప్రాయశ్చిత్తం ఉంటారు వెళ్ళక తప్పదు కనుక్కోకుండా పూర్తిగా హడావుడి హడావుడిగా తొందరపడి కనుక్కున్న కారణంగా మళ్ళీ వెళ్ళక తప్పదు ఇలా రెండుసార్లు చేయడం అనమాట ఆ రెండోసార్లు చేయడానికి ప్రాశస్థిత్తం ఉంటూ ఉంటారు ఇట్లాంటి ప్రాసిత్తాలని కూడా రాజసం తామసంలో చేసే పనుల మీద ఉంటాయ అని చెప్పేసి ఆయన దాని గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఇది నిత్యంలో మన జీవితాల్లో కూడా జరిగేది మనమే కనుక సాత్విక స్వభావంతో కనుక సంచారం చేస్తే అన్ని అంశాలని చాలా చక్కగా సునిశ్చితంగా పరిశీలించి తర్వాత నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతాం అప్పుడు దానికి ఎటువంటి ప్రాసిద్ధాలు ఎక్కడ ఉంటాయి దాన్ని మనం సాత్విక స్వభావం అనుకుంటాం రజస్తమ గుణాల్లో మొత్తం అంతా కూడా తొందరపాటు చర్యలు చేస్తాం దాంతో తప్పులు చేస్తాం ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా మనకి అక్కడ జరిగేది అంటే ప్రాశ్చిత్తాలు జరుగుతూ ఉంటాయి మరి ఇక్కడ సత్వగుణంతో చేయబడిన ధర్మ ధర్మం సూక్ష్మం అని నీకు చెప్పా కదా ఇది కొంచెమైన కాలయోగం వలన వృద్ధితో ఉంటుంది ఇది కాలంలోనూ ఇంకా క్రమక్రమంగా పెరిగేదే ఆదేశానం అపాత్రే ప్రతిపాదితం చ ధర్మం దత్తామ సంవిధు దేశం అంటే పుణ్యక్షేత్రమయ్యా కాలం అంటే పుణ్యకాలం పాత్రం అంటే యోగ్యుడైన బ్రాహ్మడు యోగ్యుడైన వాడే పాత్రుడు అని దేశకాల పాత్రలను గమనించుకుని దాన ధర్మాలు చేయమంటాడు అంటే నువ్వు ఉన్నది అక్కడ దానం చేయని ప్రదేశమేనా కాదా అని చెప్పేసి ఏదో ఎవరికైనా దానం అనుకున్నాం కదా అని చెప్పేసి అడవిలో ప్రయాణం చేస్తూ దిగి ఎవరికైనా ఒక ద్రవ్యం ఇచ్చాం ఏదో పక్కన ప్రయాణం చేసేవాడికి దారిలో దొంగలు వచ్చి పట్టుకుపోతే నువ్వు చేసిన దానం ఉపయోగమే ఉంది అలాగే ఆ దానం ఎప్పుడు కూడా ఎప్పుడు చేయాలంటే ఆ చేయదగిన దానం పుణ్యక్షేత్రమా కాదా మంచి ప్రదేశం పుణ్యక్షేత్రం అంటే మంచి అయితే చాలు దానం చేసేదానికి అలాగే కాలం అంటే పుణ్యకాలం అయి ఉండాలి అంటే యోగ్యమైనటువంటి వాడే ఉండాలి ఈ యోగ్యతలైన వాడికి దానం అవ్వకూడదు అందుకోసమే ఈ మూడింటికి గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచన మొదలెట్టావో దేశకాల పాత్రలను ఆలోచించి అప్పుడు దానం చేయడం అరే ఇది మనం ఏదైనా ఇవాళ ఒక ఆవుని ఎవరికైనా దానం ఇద్దాం అని కోరిక కలిగి వెంటనే ఇచ్చి పంపించిస్తామనుకో వాడు పక్కన తీసుకెళ్ళి అమ్మేస్తే ఆవుని అమ్మేయడమో దీన్ని ఎక్కడ పో మోసపోతానులే అని చెప్పి దారిలో వదిలేయడమో ఇలా పిచ్చి పనులు చేశాడు నువ్వు చేసిన దానం యొక్క ప్రతిఫలం ఉంటుందా ఉపయోగం ఉంటుందా ఉండదు కదా ఆలోచించాలి మనం ఈ దానం కనుక ఒక మంచి క్షేత్రంలో ఇద్దాం లేకపోతే ఒక సమయాన్ని ఇద్దాం ఏదో షష్టిపూర్తి నిమిత్తంగానో లక్షల నిమిత్తంగానో లేకపోతే తల్లిదండ్రుల ఆబ్దేకల నిమిత్తంగానో గోదానం చేద్దాంలే అనుకుంటే ఒక నాలుగు రోజులు గ్యాప్ వస్తుంది ఈ నాలుగు రోజుల్లో మనకు వచ్చే లాభం ఏంటి తెలుసా ఎవడికి ఇవ్వాలి అనే ఆలోచన కూడా వస్తుంది యోగ్యమైన వాడు పాత్రత ఆ తీసుకునేవాడికి పాత్రత ఉండాలి వాడు వాడికి ఆవనిస్తే ఏం చేస్తాడు వాడు మేపుకుంటాడా అనే ఆలోచన మనకు వస్తుంది ఏమరా అబ్బాయి నీకు ఆవనిస్తాను మేపుకుంటావా లేదండి నాకు ఇంట్లో ఆవుని పెట్టుకునే ప్రదేశం లేదు షెడ్ వేసుకునే అవకాశం లేదు పోని షెడ్ కూడా నేనే కట్టిస్తాను రా అబ్బాయి రోజు మేపుతావా కాదండి నాకు దానికి కొన్నాళ్ళు కూడా గ్రాసం మేపడానికి సరే ఆదాయం లేదు కొన్నాళ్ళు గ్రాసం కూడా నేనే ఇస్తాను రా అబ్బాయి మేపుకుంటావా ఇన్ని ఇచ్చాక వాడు కూడా సరే మేపుతానండి నాకు ఓపిక ఉంది మేపుతాను వనరులు లేవు కాబట్టి మేపనన్నాను మీరు ఇన్ని వనరులు సమకూరుస్తాను అంటున్నారు కాబట్టి నేను ఆవుని మేపుతానండి అంటాడు అంటే ఆ గోదానం నీకు ఏదో పెద్ద గొప్పగా బుద్ధి కలిగింది కదా అని చెప్పేసి తామస ప్రభుత్వంలోనూ రాజ ప్రభుత్వంలోనూ వెంటనే గోదానం అని చెప్పేసి వెంటనే దారుణ పోయి సరే ఈ ఆవుని ఇస్తా పట్టుకో అంటే వాడు పక్కనే తీసుకెళ్ళి అమ్మేస్తాడు లేకపోతే అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు పక్కన అప్పుడు ఆవు దిక్కులు అయిపోతుంది అక్కడ ఇబ్బంది పడిపోతుంది అలా చేయకుండా నువ్వు చేసే దానం ఒక చక్కటి ప్రదేశానికి చేరాలి ఒక చక్కటి చోటుకు చేరాలి అంటే అప్పుడు నువ్వు ఒక మంచి తిథిన మంచి పుణ్యకాలాన్ని మంచి క్షేత్రాన్ని ఆలోచించుకున్నాక అప్పుడు నువ్వు దానం చేద్దామంటే అంటే దేశకాల పాత్రత అంటే అది ఒక మంచివాడిని దానం చేస్తే ఆవు ఖచ్చితంగా వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పోషణలో ఉంటుంది రక్షింపబడుతుంది కాబట్టి నువ్వు ఇచ్చే దానం కూడా అట్లా ఉండాలి అంటే కనుక ఆ దేశకాలే యద్ధానం అపాత్రే ప్రతిపాదితం విధిహీన మమంత్రంచ ధర్మం దత్తామ సంవిధుః మంత్రరహితంగా చేసే దానాలు కూడా ఉంటాయి ఏదో రక్తదానం అత్యవసర అత్యవసరమైంది ఎవరికో పేషెంట్కి అప్పుడు ఏదో మంత్రాలు చదువుతూ దానం చేస్తాడనే కుదరదు ఇచ్చేయచ్చు అప్పుడు ఈ దేశకాల పాత్రలు చూసుకోక అసలు అక్కడ కూడా సూక్ష్మంగా దేశకాల పాత్రలు చూసుకోవాలి ఆ వ్యక్తికి నేను రక్తదానం చేసిన విధంగా బతికే అవకాశం ఉందా అక్కడ వైద్యుడు కరెక్ట్ అయిన వాడైనా ఊరిని నా రక్తం వాడికి ఎక్కిస్తాడు వీడి వైద్యుని చేత కాకుండా అనేది కూడా చూసుకునే ఇవ్వాలి ఏదో అడిగారు కదా అని చెప్పి దానం రక్తం అవసరం ఇచ్చేస్తే వాడు సరియైన వైద్యం వాడు సరిగా చేయకపోయినా ఇప్పుడు ఇంకో క్షణంలో చచ్చిపోయేవాడైనా నీ రక్తం వృధా అవుతుంది అని కూడా చూసుకోవాలి తప్పదు అందుకు అది కూడా చూసుకోకుండా ఇవ్వకూడదు కానీ ఆ సమయంలో ఇంకా పూజలు వ్రతాలు ముహూర్తాలు నోవులు ఇవేమి పనిచేయవు అక్కడ దానం చేసేటప్పుడు అట్లాంటివి కొన్ని ఉంటాయి కానీ మిగతా వాటిలో ఎట్లాంటి దానాలు చేయాలన్నా కానీ వాటికి మాత్రం అన్ని రకాలైనటువంటి అంటే ఒక ప్రాణాపాయ పరిస్థితి ప్రాణ సంబంధమైన విషయాలు వీటిని మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని వాటి కోసం చేసే దానాలు విధానం వేరు ఇంకా ఈ యొక్క పూజలు వ్రతాలు నోవులు ఈ నిమిత్తంగా చేసేటువంటి దానాలు వేరు దేశం కాలం సవిజ్ఞాయ ధర్మం యూరుతృపాయ్య ఫలం ప్రోక్తం ముక్తి హేతున్న సంశయ అలాగే దేశకాల పాత్రతల్ని అన్నిటిని కూడా చూసుకుని దాని ప్రకారంగా ధర్మం కనుక చేస్తే అది అక్షయమై మోక్షహైతు అవుతున్నాయి అన్నాడు ఇలాగా దేశకాల పాత్రతను చూసుకుంటూ దానం చేసే విషయంలో ఎవరు ఎవరైనా ఏం చేస్తాడంటే చాలా కూలంకషంగా ఆలోచించి ముందుకు వెళ్తాడు కాబట్టి వాడి వలన ఎటువంటి నష్టాలు అధికం యథా అధికం వా ఆస్తోకం వా కాలం విజ్ఞాయమానస విచారితార్థం గుర్వీదగహరా కర్మ పద్ధతి ధర్మం అధికమో స్వల్పమో కాలాన్ని బట్టి విచారించి నిశ్చయించాలి కర్మ పద్ధతి కర్మను అనుసరించి నిశ్చయించుకు వీలదు కాబట్టి యథాధిం వా స్తోకం వా కాలం విజ్ఞాయమానవ విచారిధం గుర్వీత గహనా కర్మబద్ధతి ఏదైనా సరే ఒకసారి ఆ కాలాన్ని బట్టి ఆలోచించి ఇది చేయదగింది అనేటువంటి ఆ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కనుక అప్పుడు నువ్వు చేస్తే ఆ చేసిన దానం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది లభన్ తేన సోఖ్యాని దుర్లభాని మహీపతే జ్ఞానప్యథవా జ్ఞానాతు కాలే దేశే దైవత దేశకాల విచారణ చేయకుండా ధర్మం చేస్తే అది కొంచెం ఇబ్బంది అవుతుంది దేశకాల పరిస్థితులను కనుక చూసుకుని అప్పుడు కానీ దానం చేస్తే అది సుఖం వస్తుందా కాబట్టి మనం చేసే దానం ఎటువంటిది ఆ తీసుకునేవాడు ఎటువంటి వాడు దీనివల్ల వాడికి వచ్చే లాభం ఏంటి నేను ఇస్తుంది వాడికి బరువు అవుతుందా ఇబ్బంది అవుతుందా ఏదో ఓ పాత కేజీలు కందిగొప్పేవాడుగా వాడికి బుద్ధి పుట్టింది సరే ఎవరికైనా ఇవ్వచ్చు పాత కేజీలు వాడి ఇంట్లో పెట్టుకునే ప్రదేశం లేకపోతే పురుగు బట్టి పాడైపోతుంది పాత కేజీలు వాడు ఇంటి దాకా లేకపోతే బయట అమ్మేస్తాడు రెండుది పాత కేజీలు వాడు తినేవాడు ఇంట్లో లేకపోతే అదొక సందర్భం అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా దానం చేయాలి ఎందుకంటే లభంతే తైన సౌక్ష్యా అని దుర్లభ అని ఎప్పుడు కూడా వస్తువు నా దగ్గర ఉంది కదా అని చెప్పి ఒక రాజసమైనటువంటి ప్రభుత్వం దానం చేసేయకూడదు ఈ వస్తువు నేను ఇస్తున్నాను వాడు వాడుకుంటాడు వాడికి అది చక్కగా వినియోగం అవుతుంది అన్నప్పుడే దాన్ని దానం చేయొచ్చు అందుకోసమే దేశకాల పాత్రతను ఎరిగి దానం చేయండి అంటే అది ఎట్లా పడితే ఎట్లా చేయడం కాదు అది క్షేత్రం అలాగే కాలం అంటే పుణ్యకాలం దానాన్ని చేయడానికి కూడా ఒక మంచి కాలాన్ని చూసుకోవడం అలాగే యోగ్యుడైనటువంటి వాడిని చూసి మాత్రమే దానం ఇవ్వడం అనేది అంటే మనం అలవాటు పడితేనే మనం చేసినటువంటి ధర్మం అప్పుడు మనకి బాగా వృద్ధునిస్తుంది మరి అది కనుక ఆలోచించకుండా చేస్తే మనం చేసినటువంటి దానం చేసినటువంటి వస్తువు ఏదేంటంటే నేను వాడికి ఇద్దామనుకున్నా ఇచ్చేసాను వాడుకున్నా నాకెందుకు అనేటువంటి తామస ప్రవృత్తి అవుతుంది మళ్ళీ ఆ రాజసంలో నువ్వు ఇచ్చేసావు నీ ప్రవృత్తిని ప్రశ్నిస్తే తామసంలోకి వెళ్తుంది కాబట్టి సాత్విక ప్రవర్తనలో నువ్వేం చేయాలి అంటే ఆలోచించాలి ఈ దానం నేను ఇస్తుంది కరెక్టేనా ఇది నేను ఎందుకు ఇస్తున్నాను వాడికి ఇస్తున్నాను వాడేం చేసుకుంటాడు దీన్ని సద్వినియోగం చేస్తాడా దుర్వినియోగం చేస్తాడా అంటే మనకి ప్రకృతి స్వరూపిణిగా మనకు దొరికేటువంటి పదార్థాలన్నీ కూడా లక్ష్మీప్రదంగా చూడడం అనేది అలవాటు కందిపప్పు మనం పండించేది కాదు మీ దగ్గర డబ్బు ఉంటే ఉండొచ్చు అది భగవంతుని అనుగ్రహించాలి రైతు చేయాలి మనకు దొరకాలి అది ఆ రైతు విషయంలో లక్ష్మి మన ఇంటికి వచ్చాక అది మన లక్ష్మి అయింది దీన్ని దానం చేస్తున్నాం ఈ దానం కూడా అవతల వాడు సద్వినియోగం చేసుకుంటాడా లేదా అనేది చూసుకునే ఇవ్వాలి ఆ దేశకాల పాత్రత అంటే వాడికి ఎవరో ఉన్నాడు ఇందాక కార్తీకపురాణంలోనే వెనకాల కథలు చెప్పాము ఎప్పుడూ ఆవిడ జీవితాంతం చివరి రోజు వరకు వండుకోలేదు ఆవిడికి దానం ఇచ్చాము ఏమి ఉపయోగం ఏమైనా ఉపయోగం ఉంటుందా అదే పాత్రత అంటే ఆ పాత్రతని ఎరిగి దానం చేయడం అనేది ఎప్పుడు వస్తుంది అంటే నీకు సాత్విక స్వభావం ఉంటేనే వస్తుంది నీ దగ్గర డబ్బు ఉందనే అహంకారంతో రాజసం వస్తుంది ఎందుకయ్యా నిరుపయోగం అని దానం అని అడిగితేమో ప్రశ్నిస్తూ కోపం వచ్చి తామసంలోకి వస్తుంది వాటి మూలంగా నువ్వు చేసిన దానం చెడిపోయే అవకాశం వస్తుంది అందువల్ల ఒక్కసారి సాత్వికంగా ఆలోచించి ధర్మాధర్మ యుక్త విచక్షణ చేయాలి దానికి ఒక మార్గం చెప్పాడు ఏమిటి అంటే దేశము కాలము పాత్రత నువ్వు చేసేటువంటి దానం ఇప్పుడు బాగా వర్షాలు కురుస్తున్నాయి ఈ సందర్భంలో వాడికి అక్కడ ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి బొంతలు ఇచ్చామనుకోండి ఆ వర్షాలు తెరిసి వాడు మళ్ళీ ఆరబెట్టుకునే ప్రదేశం కూడా లేక వాడికి ఇంకా ఇంట్లో అడ్డమయ్యేది వాసన వచ్చిన నానారభస అవుతుంది అది ఆ సందర్భం కరెక్టేనా ఇప్పుడు చెన్నైలో ఉన్న వాళ్ళందరికీ తీసుకెళ్ళి మంచి బొంతలు పరుపులు ఇవ్వడానికి కుదురుతుందా నీ దగ్గర డబ్బు ఉంది కానీ దానం చేస్తా అంటే ఎట్లా కుదురుతుంది కుదరదు వాడికి ఇప్పుడు ఏదైనా అత్యవసరంగా ఆ సందర్భానుసరంగా కాస్త శుద్ధమైన నీరు తాగడానికి పరిశుభ్రమైన ఆహారం తినడానికి అవకాశం ఉంది వాడిని ఏదైనా నుంచి పైకి లేపే విధానానికి మార్గాలు అస్తే వస్తుంది అవి దానాలు అవుతాయి ఆ పాత్రత కాబట్టి పరిస్థితిని బట్టి దానం చేయడం అనేది కూడా మనకి పురాణాలు తెలియజేసిన విషయాన్ని గమనించుకోవాలి డబ్బు కదా అని ఇష్టం వచ్చినట్టు దానం చేస్తే వాడు మత్తెక్కి ప్రవర్తిస్త అర్వాతలు వాడు అప్పుడు నీ యొక్క డబ్బుతో నువ్వు చేసినటువంటి దురహంకారమైన పని ఆ మత్తెక్కి చేసిన పనికి సమాజం పాడే అవకాశం వస్తుంది ఈ సమాజాన్ని సన్మార్గం వైపు నడిపించడం కోసమే కార్తీక పురాణం చిన్నదే అయినా ఇలాంటి ధర్మ సూక్ష్మాలతో కూడుకున్నటువంటి అంశాలతో కూడుకుని ఇక్కడ విశేషాలను చెప్పుకుని వచ్చాడు కాష్టభారాను సమాదాయ తత్ర గుంజాఫలం మాత్రం అగ్ని నిక్షిప్యత అను దహేది అబ్బాయి జనక మహారాజా ఇందా నీ బాగా వ్యాఖ్యాన కోశలం ఉంది కదా అని చెప్పి ఏదో మంచి ప్రశ్న వేశావు ఏమిటి వజ్రపర్వతం అంత పెరిగిపోయింది పాపం అది గోటి కొన చివరి భాగంతో చూర్ణం చేయించా అడిగావా చూర్ణంగా కాదు భాస్మం చేసేస్తా నువ్వు పర్వతం అంత ఎత్తు కట్టెలు పెంచు దాన్ని చిన్న నిప్పు పెడితే మొత్తం కాలి బూడిదైపోతుంది అవుతుందా అవదా కాష్టభారాను సమాదాయ సన్నివేశి గోపమాను తత్ర గుంజాఫలం మాత్రము గుంజ మాత్రం అగ్ని నిక్షిప్య తాను దహేత్ గురువింద అంటారే అంత నిప్పుచాలు అబ్బాయి వజ్రం పెద్ద వజ్ర పర్వతం అంటావా పెట్టు ఎంత పర్వతం అనిపించావా అంత పర్వతం ఒక్క మిరియం గిందంతా గురువింద గిందంతా అగ్నిని కనుక అక్కడ పెట్టానంటే మొత్తం పర్వతం అంతా ఎత్తున్నటువంటి ఆ కాష్టం కూడా కాలిపోతుంది రాబ్బాయి అది నీకు తెలుసు తెలియదు అని చెప్పాడు ఈవెంట్ ఆయన గృహంలో నిప్పు గురించి మాట్లాడావు నేను చెప్తాను ఇంకో మాట గృహే సంతమసే వ్యాప్తే దీపే నాల్పేనయా ద్యుతి లంకంత కొంపలో చిన్న దీపం వెలిగిస్తుందిరా అబ్బాయి నీ దగ్గర డబ్బు ఉంది పెద్ద ఇల్లు కట్టావు దాంట్లో చిన్న దీపం మంచి వెలిగిస్తుంది అలాగే త్రిమిశ్రం వినిహంత్యాశుధర్మో ధర్మోల్పోవా రూప బురద నీటిలో ఎంతకాలం స్నానం చేసినా చివరికి ఒక్కసారైనా సరే నిర్మలమైనటువంటి జలంతో స్నానం చేయాలి చేస్తేనే ఆ మురికి పోతుంది లేకపోతే పోదు అలాగే మరి పుణ్యం కూడా కనీసం ఒక్కసారి చేయాలిరా అబ్బాయి ఇందాక ముసలావిడి గురించి చెప్తే నీకు ప్రశ్నలు ఇప్పుడు ఉత్పత్తి అయినాయి ఇప్పటిదాకా నీకు నేను చెప్తుంది వింటున్నావు ఆ ముసలావిడి చివరిదాకా ఏమి చేయకుండా చివరిలో స్మరణ చేస్తేనే స్వర్గానికి పోయిందని చెప్పేసరికి నీకు అనుమానాలు ప్రారంభమైనాయి అల్పం వానకే ఏనకేనా అపి అజ్ఞానేథవా అసకృతు నామసంకీర్తనాద్ విష్ణో దహ్యంతే బహుపాతకా విష్ణు సంకీర్తనం రాజన్న కీర్తేతు జ్ఞానమోహిత క్షయత్యమఘం క్షయత్యఘం మహదపి వేణుగల్పమివల అజ్ఞానం చేత గానీ జ్ఞానం చేత గాని చేసిన పాపాలు అధికములవచ్చు అవి స్వల్పం అవ్వచ్చు హరినామసంకీర్తనం వలన ఆ పాపాలన్నీ కూడా పోతాయి పెద్దదవచ్చు చిన్నదవచ్చు పాపం హరినామస్మరణ హరినామస్మరణ చేయాలని బుద్ధి కలగాలి ఆ బుద్ధి కలిగిందంటే మనం చేస్తున్న పని మంచిదా కాదా అనేటువంటి జ్ఞానం మనకి ఉత్పత్తి అవుతుంది ఆ జ్ఞానం కలిగిన నాడు హరినామస్మరణ చేస్తున్నామంటే ఇంకోసారి హరిహరణం రెండోసారి హరిహర లోపుగా మనకి మన బుద్ధిలో వెనకాల ఒకసారి తప్పు చేసాము ఒప్పు చేసాము అనేటువంటి ఒక ప్రశ్నలు ఉత్పత్తి అవుతాయి ఆ ప్రశ్నని స్వామివారి దగ్గర పెట్టి తప్పు చేశానయ్యా అనేటువంటి విజ్ఞాన ఉత్సాలు చేసిన తప్పికి పశ్చాత్తాపడేటువంటి పరిస్థితే కనుక నీకంటే వస్తే ఆ రోజున నీలో ఆ పాపక్షయం ఏర్పడుతుంది అనేటువంటి దాన్ని చెప్పుకుంటూ వచ్చాడు ఈ నిమిత్తంగా ఏం చేశాడంటే పురాకశ్చిత్రాచారో విప్ర సూను రజ అమిళహ అజామిళోపాఖ్యానం అని చెప్పి శ్రీమద్ భాగవతంలో కూడా ఉంటుంది ఆ అజామి కథ చెప్పుకుంటూ వచ్చాడు ఈ అజామిళ్ళు అనేవాడు మహాపాపి దురాత్ముడు ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు వాడు ఏం చేశాడంటే పుట్టిన దగ్గర నుంచి ఆ తర్వాత సత్వానిష్ఠుడు అనేటువంటి ఆయన కుమారుడు అజామిడు వాడు దాసీ కన్యతో ఇంట్లో ఉన్నటువంటి దాసీ కన్యతో వాడు పడి ఆమెతో సంభోగానికి అలవాటుపడి ఇంట్లో రెండు వస్తువులను తీసుకువెళ్ళి అమ్మాయికి ఇవ్వడం ఈ తర్వాత మొత్తం అంతా కూడా సంధ్యా సంధ్యావందనం స్నానం ఇవన్నీ కూడా విడినాడి ఆవిడతోనే ఎక్కువసేపు కాలక్షేపం చేయడం అక్కడికే వెళ్ళి కూర్చుని ఆ ఇంట్లోనే కూర్చుని ఆవిడతో ఈ యొక్క కామక్రీడలు ఆడుతూ కాలక్షేపం చేయడం అనేది పెట్టుకున్నాడు తండ్రి వెళ్ళగొట్టాడు ఇంట్లోంచి బంధువులందరూ కూడా దూరం చేశారు వద్దు నువ్వు దుర్మా దురాత్మలు అయ్యావు నీ యొక్క నడవడి బాగుండలేదు నీ ప్రవర్తన బాగుండదు కాబట్టి ఇంట్లోనే చెల్లిపో మా ఇళ్ళలోకి అన్నారు సరే వెళ్ళిపోయాడు ఇలా వెళ్ళిన వాడు బాగుపడ్డా కనీసం బాగుపడాల మళ్ళీ ఆవిడతోనే అక్కడ కాలక్షేపం చేయడం వచ్చాడు ఈ లోపు సంతానం కలిగింది ఒకరోజు నా దాసం చేసింది కళ్ళు తాగుదామని చెప్పి చెట్టు ఎక్కి జారి కింద పడి ఆవిడ చచ్చిపోయింది వీడు దురాత్ముడు కదా కేవలం కామం తప్పితే ఈ యొక్క రతి క్రీడ విలాపం తప్పితే ఇంక వాడికి వేరే ధ్యాస లేదు ఇంకా ఆ భార్య దగ్గర శవం దగ్గర పడి ఏడ్చాడు ఆ తర్వాత ఆ శవం కాలిపోయిన తర్వాత ఇంకా వాడికి ఈ కామానికి కళ్ళు మనక ఆవిడ దగ్గర పుట్టినటువంటి పిల్లలతోనే మళ్ళీ సంభోగక్రియలు ప్రారంభించాడు బలవంతంగా మళ్ళీ దానికి కూడా పిల్లలు పుట్టారు వాడికి అందరికీ పుట్టిన వాళ్ళందరికీ కూడా దుర్మార్గుడో దుర్మార్గుడో మంచివాడో సజ్జనుడో సత్పురుడు ఎవడో ఒకటి పేర్లు పెడతారుగా అట్లాగే వాళ్ళల్లో ఒక పిల్లాడికి చివరి వాడికి నారాయణ పేరు పెట్టాడు వాడి మీద వీడికి బాగా ప్రేమ పెరిగింది ఇట్లాగా కొన్నాళ్ళ పాట నడుస్తూ ఉండగా వాడు ఏం చేశాడంటే ఆ నారాయణ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వాడు ఇంకా వీడు చచ్చిపోయే టైం వచ్చింది చివరిలో వీడికి ఆ నారాయణ అనేటువంటి పేరుతో ఉన్నవాడే సర్వీస్ చేస్తున్నాడు చేస్తుండగా ఆ నారాయణ అనేవాడు ఉండగా వీడిని ఇంకా వీడి చచ్చిపోయే టైం వచ్చింది యమభట్లు వచ్చారు తీసిపోదామని ప్రయత్నంలో తీసిపోదామని ప్రయత్నంలో ఉండగా మరి ఏం చేశాడంటే ఆ చివరిలో యమభట్లు వీడికి దృగ్గోచరం అయ్యారు లేకపోతే పోతున్నా సమయం వచ్చిందో మొత్తానికి వీడికి కొడుకుని పిలుపుకోవాలని కోరిక కలిగి నారాయణ నారాయణ అని పిలిచేట అంతే ప్రాణం పోయింది వాడి దృష్టిలో కొడుకును పిలుస్తున్నాను అజాముల యొక్క దృష్టిలో కొడుకును పిలుస్తున్నాను అనేటువంటి ఉద్దేశం ఉన్నాడు కానీ జరిగింది ఏంటి నారాయణ నామస్మరణ యమధూతులు అట్లా ఉండగా విష్ణుదూతులు వచ్చారు నేను విష్ణులోకాన్ని పట్టుకోవాలి వీడేంటా వీడు పుట్టిన దగ్గరించి వచ్చేంత వరకు మొత్తం అన్ని పాపాల చేశాడు వీణు నరకానికి పట్టుకుపోవాలి మీరు వైకుంఠం పట్టుకుపోతారండి ఏం చేస్తామయ్యా చచ్చిపోయే ముందు నారాయణ నామస్మరణ చేశాడు కాబట్టి వీడిని తీసుకుని అక్కడికి పోవాల్సిందే అని చెప్పేసి విష్ణుదూతలు చెప్పారట ఇలాగా ఈ యొక్క యమదూతలు విష్ణుదూతులకి సంవాదం జరిగి చివరికి దాని సంబంధంగా ధర్మ నివృత్తి జరిగి ఆ యొక్క అజామిరుడిని ఆ యొక్క విష్ణులోకాన్ని తీసుకోవడం జరిగింది ఇంకా తర్వాత అంశాలని రేపటి రోజు చూద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాయ్య మార్గేణ మహేన్మహేషా గోబ్రాహ్మణేభ్య శుమస్ లోకాస్తమస్తోవ్ ఓ గచ్చదు